మలిదశ ఉద్యమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమంలో కేసీఆర్ గారి త్యాగం, అనేక మంది అమరుల అమరత్వం, ఆ తర్వాత అనివార్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేని పరిస్థితిలో ఆనాటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే నామరూపాలు లేకుండా పోతామనేటువంటి భయంతో తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీనాడు ప్రారంభమవుతూ ఉన్నాయి. 1వ తేదీనాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరవీరుల స్థూపం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 1000 మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమరవీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి అక్కడికి చేరుకొని 8 గంటలకు ముగింపు జరుగుతుంది. మరుసటి రోజు మరి ప్రొద్దున్నే తెలంగాణ భవన్లో 2వ తేదీనాడు 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, దాంతోపాటు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జెండాను ఎగరేయడం కూడా జరుగుతుంది. జాతీయ జెండాను ఎగరేయడం, పార్టీ జెండాను ఎగరడం కూడా జరుగుతుంది. దాని కొనసాగింపుగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 11 గంటలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకుల చేత ఉద్యమయాది ఉద్యమ సందర్భంగా జరిగినటువంటి అనేక ఘట్టాలు, దాంతోపాటు 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఒక సభ నిర్వహించడం జరుగుతుంది. దాని కొనసాగింపుగా దాంట్లో భాగంగానే పక్కనే ఉన్నటువంటి కలింగ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమ యాదికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు మేము 3 రోజుల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ముగింపుగా 3వ రోజు ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగరేయటం, అదేవిధంగా
పార్టీ జెండాను కూడా ఎగిరేయడంతో పాటు ఆ రోజు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆసుపత్రుల్లో పండ్ల పంపకం కావచ్చు, రోగులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సహకారం చేయడం కావచ్చు, ఈ విధంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణను కాంక్షించినటువంటి, తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమ సంస్థ, ఉద్యమ నాయకులు ఒకవైపు 3 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే, ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు, అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికే వినపడతా ఉంది అక్కడక్కడ, ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఒకవేళ ఆనాటి ఉద్యమ, ఇప్పుడున్నటువంటి ఉద్యమ చిహ్నంలో, మన రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని, ఆనాటి అభివృద్ధిని కూడా చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం, మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా? వాటిని కూడా విధ్వంసం చేస్తారా? ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తారా? అదేవిధంగా అసఫ్జాయిల కాలం కావచ్చు, గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము 10 సంవత్సరాలు కోరుకున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే విధ్వంసం వైపు, అనేక చిహ్నాలని గుర్తు లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుండడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు మేము అమరులని గుర్తు చేసుకుంటూనే, అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే మరోవైపు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసకర చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం. నిత్యం మా పార్టీ పోరాటం అంతా ఒకవైపు అభివృద్ధి జరగాలి, మరోవైపు తెలంగాణ ఎంటిటీ ఉండాలని మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ 3 రోజుల కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వెంట నడిచినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారికి భుజం తట్టి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు, వారితో పాటు భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యమ యాదిలో అభివృద్ధి జరిగినటువంటి 10 సంవత్సరాల జ్ఞాపకంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ డెఫినెట్గా జరిగేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గ చర్యల్ని, ప్రతిదాన్ని ఖండిస్తూనే ఉంటుంది, దానిపైన మా పోరాటం ఉంటుంది. అయితే మీరు అడిగినట్టుగా ఇంకా ఇప్పటివరకు ఏ నిర్ణయం ఏం తీసుకోలేదు. పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది, రాష్ట్ర కమిటీలో చర్చించి జరిగేటువంటి భవిష్యత్ కార్యాచరణ విషయంలో మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.